నమస్తే, టీవీ 999 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అంగారకుడితో సహా సుక్రీడ్ పై పరిశోధనకు మరిన్ని పెట్టుబడులు కావాలి. పెట్టుబడులపై స్పందించిన ఇస్రో చీఫ్ సోమనాథ్. అరుదైన జాలువారే జలపాతాల ఇంద్రధనస్సు, చూపర్లను ఆకట్టుకుంటున్న రెయిన్బో వాటర్ ఫాల్. జిల్లా ప్రగతికి బాటలు వేసిన నాయకుడు బీఆర్ఆర్. పలాసలో క్రీస్తు శేషులు గొట్టేపల్లి రాజగోపాల్ విగ్రహావిష్కరణ సభలో ప్రసంగించిన మంత్రి డాక్టర్ సీదిరి. పోలీసులను ఫోటోగ్రాఫర్లుగా మార్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది. యువగలం పాదయాత్రలో ఫైర్ అయిన నారా లోకేష్. పార్టీ జోలికొచ్చినా కార్యకర్తల జోలికి వచ్చినా సహించేది లేదు, నేనేంటో చూపిస్తానని వైకాపా నేతలను హెచ్చరించిన టీడీపీ అధినేత చంద్రబాబు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో నెంబర్ వన్ గా పాకిస్తాన్ టీం. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టును రెండో స్థానానికి నెట్టేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న దాయాది జట్టు. చంద్రయాన్ 3 నుంచి భారీ విషయాన్ని ఆశిస్తున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ అన్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షంలో విస్తరించి దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడమే ఇస్రో లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు భారత్ మరిన్ని గ్రహాలపై మిషన్లను ప్రారంభించే సామర్థ్యాన్ని కలిగి ఉందని మీడియాకు తెలిపారు. ఇస్రో ప్రధాని దార్శనికతను అమలు చేయగలుగుతోందన్నారు. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కు సంబంధించి అన్ని 100% కరెక్ట్గా ఉన్నాయని చెప్పారు. ఇస్రోను చూసి దేశం మొత్తం గర్విస్తుందని, దేశ ప్రజలు తమకు మద్దతు ఇస్తున్నారన్నారు. ఈ చారిత్రాత్మక మిషన్లో భాగమైనందుకు తనతో పాటు సహోద్యోగులందరూ గర్వవిస్తున్నారన్నారు. అంగారకుడితో సహా శుక్రుడిపై పరిశోధనలు చేపట్టగలమని, ఇందుకు మరింత విశ్వాసం, పెట్టుబడులు అవసరమన్నారు. స్పేస్ సెక్టార్లో విస్తరించి భారతదేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందన్నారు. చంద్రుడికి సంబంధించి రోవర్ పంపే మరిన్ని చిత్రాల కోసం ఇస్రో బృందం ఎదురు చూస్తుందని, ప్రస్తుతం చంద్రుడిపై శాస్త్రీయ అధ్యయనం పరిశోధనలపై ఎక్కువ దృష్టి పెడుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య L1 మిషన్పై స్పందిస్తూ సెప్టెంబర్ మొదటి వారంలో లాంచ్ చేసే అవకాశం ఉందన్నారు. అయితే లాంచ్కు సంబంధించి తుది తేదీని 1-2 రోజుల్లో ప్రకటించనున్నారు. ఆదిత్య L1 మిషన్ను నింగిలోకి పంపాక లాగ్రాంజ్ పాయింట్కు చేరుకునేందుకు 125 రోజులు పడుతుందని సోమనాథ్ వివరించారు. After the successful landing of the Chandrayaan 3 and also the visit of the Prime Minister today at the control center, we are extremely happy about the success of this mission. We will continue to measure a lot of data from Moon in the coming 14 days. We are looking excitedly for the next 13-14 days. So we are back here after the successful landing of the Chandrayaan 3 and also the visit of the Prime Minister today at the control center. So we are extremely happy about the success of this mission. It's not only that soft landing has occurred, most of the scientific mission objectives that are going to be met now. All the 5 instruments on board Chandrayaan 3, including the lander and the rover, all of them are switched on, and it is streaming extremely good data, and I understand that all the scientific data is looking very good. But we will continue to measure a lot of data from Moon in the coming 14 days, the day of the Moon, and we hope that we will make really good breakthrough in science while doing so. So we are looking excitedly for the next 13-14 days until the day on the moon sets, and next 14 days for the wake up call from the day when it opens out, how the Vikram and the Pragyan will do its further 14 days of work. So let us all pray and wait for those events.
అమెరికాలోని యాస్మైట్ నేషనల్ పార్క్లోని ఓ అందమైన జలపాతానికి సంబంధించిన వీడియో మరోమారు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. బలమైన గాలుల మధ్య జారువాలే జలపాతాలలో రంగుల హరివిల్లు ఏర్పడటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. సూర్యోదయం సమయంలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్యకాంతిలోని మృదువైన కిరణాలు నీటి బిందువులను తాకినప్పుడు వాటి వంపు 1450 అడుగుల ఎత్తైన జలపాతంలో ఒక మెరిసే ఇంద్రధనస్సు ఆవిష్కృతమైంది. ఈ కాలిఫోర్నియాకు సంబంధించిన పర్వత దృశ్యం 13.7 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. 2 లక్షలకు మించిన లైక్స్ దక్కించుకుంది. యోస్మైట్ కాలిఫోర్నియాలోని 4 వేర్వేరు కౌంటీలలో సుమారు 761,747 ఎకరాల మేరకు విస్తరించింది. ఇది పరిణామం పరంగా అమెరికాలో 16వ అతిపెద్ద జాతీయ ఉద్యానవనం. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు. సీఈఓ తెలంగాణ సూచనల మేరకు 21 ఆగస్టు 19 సెప్టెంబర్ వరకు 2వ విడత ఓటర్ జాబితాలో భాగంగా స్పెషల్ సమ్మరీ రివిజన్ అన్ని పోలింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా షేఖ్ అన్నారు. శనివారం రోజున క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెట్పల్లి మండలం ఆరంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గల 234, 235 మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ 193, 194, 221, 222, 223 పోలింగ్ కేంద్రాలను మరియు కోరుట్లలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 26, ఆగస్టు 27, సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక క్యాంప్ నిర్వహించే సమయంలో సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ జాబితాతో అందుబాటులో ఉంటారని, ప్రత్యేక క్యాంపులను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం 21st ఆఫ్ ఆగస్ట్ నుంచి 19th ఆఫ్ సెప్టెంబర్ వరకు 2 SSR స్పెషల్ సమ్మరీ రివిజన్ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే, అంటే ఈ రోజుల్లో భాగంగా 26th మరియు 27th అనేది ఈ 2 రోజులు, అదేవిధంగా రానున్న నెలలో 3rd and 4th అనేది మనకి స్పెషల్ క్యాంపెయిన్ డేస్గా భాగంగా విఎల్ఓస్ అందరు కూడా వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్లో కూర్చోవడం జరుగుతుంది. స్పెషల్ సమ్మరీ డివిజన్లో ముఖ్య ఉద్దేశం మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 7వ డివిజన్ బాలాజీ టౌన్షిప్ కాలనీలోని శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన మొదటి వార్షికోత్సవం వేడుకలలో ముఖ్య అతిథిగా మంత్రి చాముకుర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మడుగుల చంద్రారెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం 2022 ఆగస్టులో విగ్రహ ప్రతిష్ఠ జరుపుతున్నామని, ఈ సంవత్సరం మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం జరిగిందని, ప్రతి సంవత్సరం ఇలానే ఘనంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరిపై అమ్మవారి కృప ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, ఫిర్యాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కట్టమైసమ్మ మరియు రేణుక ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా 7th డివిజన్ చంద్రారెడ్డి గారు, మూడుగుల చంద్రారెడ్డి మరియు చంద్రకళ గారు ఈరోజు చాలా ఘనంగా ఈ ఉత్సవాలు జరిపిండ్రు. మేయర్ గారు మరియు ప్రథమోత్సవాలు ఈ సందర్భ అందరూ కాలనీవాసులు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మాకు సంతోషంగా ఉన్నది. వారి ఆధ్వర్యంలో సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటున్నాం. మేము అన్ని పనులు చేస్తున్నారు. అదేవిధంగా గుడికి డెవలప్మెంట్ కూడా చాలా విధాలుగా డెవలప్మెంట్ అవుతుంది. శ్రీకాకుళం జిల్లాను ప్రగతి పాటలో నిలిపిన గొప్ప నాయకుడు మాజీ ఎంపీ దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు అని రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శనివారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కాశీబుగ్గ కేటీ రోడ్ వద్ద బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాన్ని రాష్ట్ర స్పీకర్ తమ్మినేనితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా భవిష్యత్తు తరాల వారికి బొడ్డేపల్లి రాజగోపాలరావు చరిత్ర తెలియజేయడం చాలా అవసరమని తెలిపారు. బొడ్డేపల్లి రాజగోపాల
వేణుగోపాలరావు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, శ్రీకాకుళం జిల్లా చైతన్యాన్ని ఢిల్లీలో చూపించిన ఒక మహాశక్తి అని అన్నారు. రాజగోపాలరావు అందరి వాడిగా ఆలోచించారు కాబట్టి నేడు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు సాగునీరు అందుతుందని తెలిపారు. పదవుల కంటే మన ప్రాంతం అభివృద్ధి కాంక్షించిన నాయకుడు కాబట్టి ఆయన ప్రజల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకొని ఉన్నారని అన్నారు. బొడ్డెపల్లి రాజగోపాలరావు శత జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై స్పందించే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న మహిళలపై అత్యాచారాలు, దాడులు, ఉపాధ్యాయ సంఘాల సమస్యలు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు, అనేక సమస్యలపై పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ అని పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతుంటే తెలంగాణ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని రాళ్లతో దాడులు చేపిస్తున్న పరిస్థితి లేకపోలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇలా ఎంతమంది ముస్లిం సమాజానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంఏఎం పార్టీ డబుల్ బెడ్రూమ్లు చెప్పి ఇప్పించింది, ఎంతమంది ముస్లిం యువకులకు ఉద్యోగాలు ఇప్పించింది, ఎంతమంది ముస్లిం యువకులకు నిరుద్యోగ వృత్తి ఇప్పించింది, ఎంతమంది ముస్లిం రైతున్నారో వాళ్ళకెంత నిరుద్యోగం అన్న రుణమాఫీ ఇప్పించారు, ఎంతమంది ముస్లిం యువకులను పారిశ్రామిక వేత్తలుగా మార్చారు. ఇలా ఇప్పటికీ కృష్ణలంక వాసుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపనున్న వైకాపా ప్రభుత్వం తీరాన కృష్ణలంక వాసులు కష్టాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన దేవినేని అవినాష్. ఈ సందర్భంగా వైకాపా నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ కృష్ణలంక వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని వైకాపా నేత దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఈరోజు రిటైనింగ్ వాల్ కట్టింది దేనికోసం? మీకోసం. రిటైనింగ్ వాల్ కట్టింది మీకోసం, మీరందరూ ప్రశాంతంగా ఉండటానికి ఇది చేసేది. మనం ఎంత మంచి చేసినా పక్కన ఆ చెడు చెప్పే పార్టీలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఎప్పుడు సిద్ధంగా. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని వంకాయలపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, స్థానిక ప్రజాప్రతినిధులు, గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జగనన్న ప్రభుత్వం వారికి అండగా ఉంది కాబట్టి వారికి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా వాళ్ళ పిల్లల చదువుకు వాళ్ళ మేనమామ జగనన్న ఉన్నాడు అనే భరోసాతో తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని చదివిస్తున్నారు. మరి ఆ చదువుకునే పిల్లలు కూడా మా మేనమామ మాకుండగా మాకు దిగులేందుకు అని చెప్పి పిల్లలు చక్కగా నవ్వుతూ చక్కటి చదువుల్ని ఈరోజు అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొన్నది. మరి అలాగే మన నియోజకవర్గంలో కూడా మనం చూసినట్టయితే రీసెంట్ టైమ్స్ అంటే గతంలో కొంతకాలం కింద సేమ్ ఇలాంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్ని మనము రాజాపేటలో మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఆ రాజా పెరిక సోదరులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శ్రీశైలం దేవస్థానం వద్ద నూతనంగా నిర్మించనున్న శ్రీ మాలహరిస్వామి సేవా సంఘం వారి నిత్య అన్నదానం వసతి సత్రం నూతన భవనానికి శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ కార్యక్రమంలో పుచ్చ అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అన్నదాన సత్రం నిర్మించుటకు స్థలం కేటాయించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి పెరిక సోదర సోదరుల కుటుంబాలు వాళ్ళ మనోభావం దెబ్బతినకుండా ఈ స్థలాన్ని కేటాయించిన గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడో
పార్టీ జోలికి వచ్చిన కార్యకర్తల జోలికి వచ్చినా సహించేది లేదని, నేనేంటో చూపిస్తానని వైకాపా నేతలను హెచ్చరించిన టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, నేనేంటో చూపిస్తానని, నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా హెచ్చరించారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారని, ఈ సైకో పాలనకు స్వస్తి పలికే రోజులు ఆసన్నమయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగా ఆవేదన ఉంది. ఇప్పుడు కూడా పొంగునూరు అంగళ్ళ కేసులో 92 మంది జైల్లో ఉన్నారు. దగ్గర దగ్గర 300 మంది ఇల్లు వదిలిపెట్టి 15 నుంచి ఎక్కడెక్కడో ఉన్నారు. పుట్టకొకరు చెట్టుకొకరు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు వాళ్ళు చేసేది ఆనాడు స్వాతంత్ర పోరాటం ఏ విధంగా అయితే పెద్దలు చేశారో. పల్నాడు జిల్లా నరసారావుపేటలోని పెద్ద చెరువు ఫస్ట్ లైన్లో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న భూమి పూజ నిర్వహించిన జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, నరసారావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లు మనకి రెండు కేటాయించడం జరిగింది. నరసరావుపేట పట్టణానికి ఒకటి, బాబాపేటలో పూర్తి అయిపోయి మొన్న ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు రెండోది కూడా భూమి పూజ కార్యక్రమం చేసి వీలైనంత త్వరగా దీన్ని కూడా పూర్తి చేయించే కార్యక్రమం కూడా చేస్తాం. ఇది ఎందుకంటే అర్బన్ హెల్త్ సెంటర్స్ బ్రహ్మాండంగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం గుండ్లకమ్మ వాగు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు అన్న సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుండ్లకమ్మ వాగు నుంచి 4 టన్నుల ఇసుకతో వస్తున్న ట్రాక్టర్ను అధికారులు స్వాధీనం చేసుకుని వినుకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో స్థానిక నేతలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పోలీస్ కానిస్టేబుల్ చిత్రీకరిస్తూ ఉండగా గమనించిన నారా లోకేష్ గంజాయి స్మగ్లర్లను పట్టుకోవాల్సిన పోలీసులను ఫోటోగ్రాఫర్లుగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని సెటైర్లు వేశారు. లోకేష్ ఏం చేస్తున్నాడు, లోకేష్ దగ్గాడా తుమ్మాడా, ఎప్పటికప్పుడు వీడియో రికార్డులు చేస్తూ వాళ్ల ఉన్నతాధికారులకు పంపించడం, ఆ ఉన్నతాధికారులు సైకోకి పంపించడం పరిపాటిగా మారిందని అన్నారు. ఇదే కాదు, తనపై అటెంప్ట్ మర్డర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇలా 20 తప్పుడు కేసులు బనాయించారని నారా లోకేష్ తెలిపారు. పోలీసులు పెట్టి రికార్డించాడు పాపం. ఆయన పట్టుకోవాల్సింది గంజాయి స్మగ్లర్స్ ని, కానీ ఆయనకి ఏం పెట్టారు, ఫోటోగ్రాఫర్ పని పెట్టారు. లోకేష్ ఎట్లా తుమ్ముతాడు, లోకేష్ ఎట్లా తగ్గుతాడు, ఇదే రికార్డు చేయాలా, ఎందుకంటే ఇంకో లవ్ లెటర్ పంపించాలా. ఇట్లా 20 కేసులు పెట్టారు తల్లి నా పైన. 20 కేసులు అటెంప్ట్ మర్డర్ పెట్టారు తల్లి నా పైన. 307 ఉందమ్మా. ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు తల్లి నా పైన. చూడండి పరిస్థితి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఏళ్లలో మనపై 60,000 కోట్ల భారాన్ని మోపారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లిన ఘనత ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలన్నీ ఎత్తివేస్తారంటూ ఒక దుష్ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారని అన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలను ఎవరు నమ్మకండి. అభివృద్ధి సంక్షేమం అంటే రెండు కళ్లుగా భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ, భావి తరాలకు బాసటగా భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రజల్లో చైతన్యం తెచ్చామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజల్లోకి వెళ్లిన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. తర్వాత ఇదేం కర్మ కార్యక్రమం కింద బ్రహ్మాండంగా రాష్ట్రమంతా మనం ప్రజానీకానికి ఉత్సాహపరిచి అవగాహన కల్పించగలిగాం. అదేవిధంగా మనందరం చాలామంది ప్రతి ఒక్కడు తెలుగుదేశం నేర చరిత్ర ఉన్నవారిని టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా నియమించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
యామిని తీవ్రంగా విమర్శించారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని మాట్లాడుతూ, అర్ధరాత్రి పూట 24 మంది సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ పాలక మండలి సభ్యులుగా నియమించడంపై హిందూ సమాజమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు యామిని పేర్కొన్నారు. ఈ కమిటీలో సభ్యులు స్వామివారిపై భక్తిభావం ఉన్నవారు కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న భక్తి భజన చేసేవారు, అది కూడా వారి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టే 24 మంది సభ్యులను టీటీడీ పాలక మండలిలో నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని విమర్శించారు. ఒక క్రిస్టియన్ని టీటీ పాలక మండలిలో చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించడం పట్ల జగన్కి చిత్తశుద్ధి లేదన్నారు. టీటీడీ పాలక మండలిలో నూతనంగా నియమించిన సభ్యులలో చాలామంది నేర చరిత్ర ఉన్నవారికే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారని, కేవలం మీ సామాజిక వర్గానికి చెందిన వారికే పట్టం కట్టారని తీవ్రంగా విమర్శించారు. ఇది చూసిన తర్వాత ఉదయం నుంచి కూడా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ ఒకటే అనుకుంటున్నారు. మేము మాత్రమే కాదు, బీజేపీనే కాదు, హిందువులందరూ కూడా ఈరోజు అనుకుంటున్నారు ఏంటంటే ఒకటే, ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల పైన నీకు ఇంత కక్ష? ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులు ఏం తప్పు చేశారు, ఏం పాపం చేశారు? ఈ విధంగా గడిచిన 4 సంవత్సరాల నుంచి ఒకటి కాదు, రెండు కాదు, దేవాలయాల ధ్వంసం దగ్గర నుంచి అన్యమత ప్రచారాలు కానివ్వండి, దొంగతనాలు చేయనివ్వండి, ఉద్యోగస్తులు అన్యమతస్తులు ఉండడం కానివ్వండి, ఇలా రకరకాలుగా ప్రతి సందర్భంలోనూ మీరు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇక అత్యంత పరమ పవిత్రమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి వారి సేవ చేసుకోవడానికి, చూసుకోవడానికి, భక్తుల యొక్క యోగక్షేమాలు వారి అవసరాలు చూసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి పాలక మండలి. పల్నాడు జిల్లా ఈపూరు మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన వినుకొండ శాసనసభ్యుడు పొల్ల బ్రహ్మనాయుడు తనిఖీలో భాగంగా వైద్యులను, వారు ప్రజలకు అందజేసే వైద్య సేవలను, వైద్యశాలలోని వివిధ విభాగాల్లోని పరికరాలను పరిశీలన చేసిన అనంతరం వైద్యులకు తగు సూచనలు ఇచ్చారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న వైద్యశాల నిర్మాణ పనులను పరిశీలించి వైద్యశాల నిర్మాణంను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు మరెన్నో సేవలు అందజేస్తామని వినుకొండ శాసనసభ్యులు పొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు. జాతీయ స్థాయిలో 69వ అవార్డు దక్కడంతో సినీ హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద సంబరాలు చేసుకుంటున్న అభిమానం, అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీకి బెస్ట్ యాక్టర్ 69వ నేషనల్ అవార్డు రావడంతో అత్తమామ మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ వద్ద ఆశీస్సులు తీసుకున్న హీరో అల్లు అర్జున్. ఇలాంటి బెస్ట్ అవార్డులు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అత్తమామ మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, అల్లుడు అల్లు అర్జున్ని ఆశీర్వదించారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద సంబరాలు జరుపుకుంటున్న అభిమానులు అల్లు అర్జున్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో పాకిస్తాన్ జట్టు 1గా నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా జట్టును 2వ స్థానానికి నెట్టేసి పాకిస్తాన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ను కూడా పాకిస్తాన్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
ఇప్పుడు అంతర్జాతీయ వన్డేలో నెంబర్ వన్ జట్టుగా పాకిస్తాన్ ఆసియా కప్ ఆడబోతుంది. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఆఫ్ఘనిస్తాన్తో ఆఖరి మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ 209 పరుగులకు ఆల్అౌట్ అయింది. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో బిజియెస్ట్ హీరోయిన్ ఎవరా అంటే పూజానో రష్మిక పేరో చెప్పేవారు. కానీ ప్రస్తుతం శ్రీల పేరే వినబడుతుంది. నటనతో పాటు డ్యాన్సులు కూడా అదరగొట్టడంతో యూత్లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రీల చేతిలో దాదాపు అరడజన్కు పైగానే సినిమాలున్నాయి. అవి కూడా ఆషామాషి ప్రాజెక్టులు కావు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్లకు జోడిగా నటిస్తుంది. అంతేకాకుండా టైర్ 2 హీరోలకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్గా కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే శ్రీలీల తాజాగా తనలోని మరో టాలెంట్ను కూడా బయటకు తీసుకొచ్చింది. నిన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగారకుడితో సహా సుక్రీడ్పై పరిశోధనకు మరిన్ని పెట్టుబడులు కావాలి. పెట్టుబడులపై స్పందించిన ఇస్రో చీఫ్ సోమనాథ్. అరుదైన జాలువారే జలపాతాల ఇంద్రధనస్సు, చూపర్లను ఆకట్టుకుంటున్న రెయిన్బో వాటర్ ఫాల్. జిల్లా ప్రగతికి బాటలు వేసిన నాయకుడు బీఆర్ఆర్ పలాసలో క్రీస్తు శేషులు బొట్టేపల్లి రాజగోపాల్ విగ్రహావిష్కరణ సభలో ప్రసంగించిన మంత్రి డాక్టర్ సీదిరి. పోలీసులను ఫోటోగ్రాఫర్లుగా మార్చిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది. యువగలం పాదయాత్రలో ఫైర్ అయిన నారా లోకేష్. పార్టీ జోలికి వచ్చినా కార్యకర్తల జోలికి వచ్చినా సహించేది లేదు, నేనేంటో చూపిస్తానని వైకాపా నేతలను హెచ్చరించిన టీడీపీ అధినేత చంద్రబాబు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో నెంబర్ వన్ గా పాకిస్తాన్ టీం. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టును 2వ స్థానానికి నెట్టేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న దాయాది జట్టు. శ్రీలీలలో ఈ టాలెంట్ కూడా ఉందా? షాక్ అవుతున్నా నెటిజన్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.